త్వరితగిన గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పరడు పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా దొర్నాలలో హాస్పిటల్కు వెళ్లడానికి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కలెక్టర్ పోలా భాస్కర్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను దాతలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేష్ రెడ్డి, ఎంఆర్ఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మరి కొన్ని ప్రభుత్వంలో దీనికి కూడా స్థల సేకరణ చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు స్వచ్ఛందంగా చాలా మంది రైతులు దీనికి కూడా స్థలం మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినారు. అందరికీ మనందరం చప్పట్లతోటి ఆయన పక్కన గ్రామస్తులు రోడ్డు ఇచ్చినటువంటి దాతలు హాస్పిటల్ నిర్మాణానికి ఇచ్చినటువంటి దాతలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఆ రోడ్డు ముందుగా వేసుకోవాలి, లేకపోతే హాస్పిటల్ పనులు 50 కోట్ల రూపాయలతో టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి. ఆ టెండర్లో ప్రక్రియ ముగిసి పని మొదలుపెట్టేలోగా చక్కటి రోడ్డు ఏర్పాటు చేస్తే పని తొందరగా అవుతుందనే ఒక ఆలోచన కలెక్టర్ గారు చేయడం జరిగింది. అంతేకాదు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా వస్తే ఇంకా లేట్ అయిపోతుంది, ఎండాకాలం వస్తూ ఉంది.